ఏ సతీ ఒకే ధర్మ పథము ఇదే రామ నీతి రామాయణ నీతి వినుడు భక్తులారా రామనామ గాన పాన రక్తులారా శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. దుర్మార్గుడిని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త, ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ అంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు, మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను, లోకంలో మహా చాలా గొప్పవాడైనటువంటి వీరుడు, ఏడి ఎక్కడ మిగల్చావు, నీ కామానికి పడిపోయాడు, రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు, కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా, బతికున్నంతకాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు, కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యం ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతివ్రత, ఆమె తక్కువ అందగత్య కాదు, పోని తన గురించి తాను అలా చెప్పుకుందండి, నిజంగా ఆమె అంత అందగత్య? ఆమె అంత అందగత్యయే, అంత ప్రకాశవంతమైన శరీరమున్నదే. ఒక్కటే అగ్ని పరీక్ష, సుందరకాండలో హనుమ అంతటి వారు ఆమెని చూసి సీతమ్మ అనుకుని స్తంభాలెక్కి కిందకి దూకడం. అంత గొప్ప తల్లిలో లేని అందం పరకాంతలో ఎలా కనపడింది రావణాసురుడికి? దుష్టబుద్ధి, బుద్ధి తిప్పలేకపోయాడు. నువ్వు చూసినటువంటి చూపులో అవతల వ్యక్తిలో అందం ఉండొచ్చు, కానీ నా తల్లి కామాక్షి, అబ్బా మా అమ్మ కామాక్షి, మమ తేజోంశ సంభవం అంటారు ఎక్కడ విభూతి ఉన్నా, నా తల్లి కామాక్షి నన్ను అనుగ్రహించడానికి ఇంత తేజోవంతంగా వచ్చింది అని నువ్వు అనుకుంటే ఆమె పాదముల వంక చూసి నమస్కరిస్తావు. నీ బుద్ధి ఇంకొకలా ఉంటే పతనమైపోతావు. దేనికైనా మనసే కారణం. ఆ మనసుని నిగ్రహించలేకపోయావు రావణ, ఇంద్రియములను నిగ్రహించలేకపోయావు, మరణించావు. బ్రతికుండి అలా బతికాడు, చచ్చిపోయి పట్టమహిషి చేతన్ని మాటలు పడ్డాడు. మాటలు పడ్డాడంటే ఆమె నింద చేయలేదు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఆవిడ బతికిందో, అంతటి మహాపతివ్రత. నిజమే, మీరు ఆలోచించండి నిష్పక్షపాతంగా, ఏదావిడికో గుడి, ఏదావిడికి పూజ, భర్త వలన పోయింది ఆవిడ పూజ అంతా. రావణుడి భర్త అయిన కారణం చేత మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. అంత గొప్ప తల్లి. ఏది, ఒక్కొక్క పురుషుడి పక్కన స్త్రీ చేరినప్పుడు గృహస్థాశ్రమం యొక్క విలువ తెలుసుకోకుండా ఎంత కాలం కలిసి బ్రతకనివ్వండి, ఆ బ్రతుకు బ్రతుకు కాదు, అది ఎంతమందినో హింస పెట్టి బ్రతుకుతున్న బ్రతుకు. కాబట్టి గృహస్థాశ్రమంలో దంపతులుగా బతకడం కాదు కావలసింది. రావణాసురుడు మండోదరి ఎలా బతికారో అలా బతకూడదు. అవతల వ్యక్తికి మనసుందని, అవతల వ్యక్తి భార్యాస్థానంలో ఉందని, ఆమెని గౌరవించాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె యొక్క ప్రేమని చూరగొనాలన్న విషయం తెలుసుకుని ఉండాలి. ఎందుకని, ఒక్కటే కారణం, ఎప్పుడైనా సంధిబంధములు జారిపోతే తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే, సీతమ్మ చెప్తుంది సుందరకాండలో, వధం చా మిచ్చితాగోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ అందావిడ. బ్రతకడమే ఉంది రా రావణ, ఎలా అయినా బతికేస్తావు,
ఒంట్లో ఓపికండి కడుపులో ఏది పడేసినా జీర్ణమైపోయిన అన్ని రోజులు ఏ ఇంటి ముందుకెళ్లి భవతి భిక్షాందేహని పాసిపోయిన అన్నం చేతిలో పడేస్తే తినేసి ఆవు తాగుతున్న కుడితి ఆవు తాగుతున్న కుండీలో నీళ్లు తాగేసినా జీర్ణమైపోతే బతికేయచ్చు. కానీ చచ్చిపోవడం చాలా కష్టం సుమా, తెలుసుకోంది ఆవిడ. అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం ఇది కోరుకుంటాం. అనాయాస మరణం అంత తేలిక కాదు. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలనుకుంటే ఒక్కటి వేస్తే చాలు. జీవుణ్ణి విడిపించకుండా వదిలేశాడనుకోండి, అలా ఉండన్నాడనుకోండి, శరీరంలో జర్జరీభూతం అయిపోయి కళ్ళు కనపడక చేతులు కదలవు. నేను ఒక వ్యక్తిని చూసి ఒకప్పుడు హడిమిపోయాను. పక్షవాతం, మంచంలోనే అన్ని చేసేవాళ్ళు లేరు, భార్య చేయలేకపోయింది, వేలిచ్చినా చేయనని పనిపిల్ల వెళ్ళిపోయింది, అందులోంచి పుట్టిన పురుగులు చెవుల్లో కూడా వెళ్ళిపోతే చెవులు కన్నాలు పడిపోయాయి. నేను చెయ్యలేనండి అంది ఆవిడ. పిల్లలా ఎక్కడో ఉన్నారు, డబ్బిస్తా ఎవరినైనా పెట్టమంటారు, వాళ్ళు రారు. ఆ వ్యక్తి అలాగే సతమతం అయిపోయి ఒకప్పుడు నేను చూసినప్పుడు అతను అంతెత్తున ఉండి ఎంతో గొప్పగా నాకు ఎదురొచ్చి మాట్లాడినవాడు. ఆ వ్యక్తిని చూసి నేను అసలు ఆ గదిలో నిలబడలేక ఉత్తర క్షణం ఉత్తరీయ ముక్కు కట్టు పెట్టుకుని వెళ్ళిపోయాను. అది చూస్తే నాకు సీతమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. బ్రతకడమే ఉంది, ఎక్కడైనా బతికేయచ్చు, సావడం కష్టం. అది శరీరం మంచం పట్టేస్తే చేసేదంటూ ఉంటే భార్య ఒక్కతే. ఓపిక ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆమె ఒక్కతే. మహానుభావుడు ఎంత గొప్పవాడు, ఆయన కర్మ ఇలా అయిపోయాడని ఏడుస్తూ చేస్తే అదొక వంతు. కానీ చి ఈ దుర్మార్గుడికి ఇప్పుడు నేను అవసరం వచ్చాను అన్న మాటలు వినపడుతూ కూడా బతకడం ప్రతి నిమిషం చావడం. ఆ రోజు తెచ్చుకోకు. నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకో, తెలుసుకుని ప్రవర్తించు. ఒక గౌతముడంతటి ఉదారుడు, ఒక రామణుడింతటి నీచుడు. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి, ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా నిర్ణయించుకోమంటారు. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య, ఇద్దరు అన్నదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న అసలు యథార్థమనకో ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డు పెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు భార్య రమణి కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుణ్ణి తరివేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి, దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధార్మిక ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది. వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడనుకోండి, తమ్ముడికి కిరీటము సింహాసనము రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం, మనుష్య జాతిది కాదు. ఏ జాతి ధర్మం ఆ జాతిది. పశుధర్మం పశుధర్మం, వానర ధర్మం వానర ధర్మం, మనుష్య ధర్మం మనుష్య ధర్మం. కాబట్టి తార అలా ఉంటే తప్పులేదు. అందుకే ఆమె మహాపతివ్రత అయింది. తార ఇప్పటికీ రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరించేటటువంటి పంచకన్యలలో తార పేరుంటుంది. కాబట్టి అటువంటి తార విదుషీమణి. అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు, ఆమెలా ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆవిడంత తెలివైన వ్యక్తి మీకు శ్రీరామాయణంలో ఏ ఆడది కనపడదు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడమేమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలరు తార. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది.
దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మసూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. నేను మీతో ఇందాక మనవి చేశానే, శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు, ఒకడు వాలి ఒకడు రావణుడు, ఇద్దరిద్దరే. మీరు ఉత్తరకాండ చదివితే అర్థమవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నాకి నేను అనుభవిస్తాను, నాకు దొరికితే నేను అనుభవించి నీకిస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపించాడు రామచంద్రమూర్తి తప్ప ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడు, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్ళు పనికొస్తాయా, నా చర్మం పనికొస్తుందా, నా మాంసం పనికొస్తుందా, ఎన్ని ప్రశ్నలు వేశాడు, అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి దుర్మార్గుడు, అంతటి దుర్మార్గుడైనటువంటి వాలికి ఉద్రేకం మహామిండు. ఏ పరిస్థితిలో ఉండనివ్వండి, ఎవడైనా వచ్చి తొడగొట్టాడో యుద్ధానికి ఎడతాడు. వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంది, వాలికి రావణుడికి. వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసి మూడు చెంబుల పాలు తాగి అక్కడ కూర్చుని ఎవడి మీదకి యుద్ధానికి ఎడదాం ఇవాళ అని అడుగుతారు. అడిగి అక్కడికి పోయి యుద్ధం చేసి వస్తుంటారు. వాడినన్నా ఓడిస్తారు, వాడి చేతిలోనన్నా ఓడిపోతుంటారు. రావణుడు చాలా పర్యాయాలు ఓడిపోయాడు, వాలి అసలు అన్ని మాటలు ఓడిపోయినట్టు లేదు. వాలి ఓటమి నెరుగని వీరుడు, ఒక్క రాముడి చేతిలోనే పడిపోయాడు, అంతటి మహావీరుడు. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారను అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు, ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు రామాయణం చదవాలి. నేను ఒక్క రెండు రోజుల్లో నేను ఇన్ని దాంపత్యాలు నిజానికి సాకల్యంగా పరిశీలనం చేయగలను. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకుని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటకు వచ్చాడు, వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు. బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, నన్ను ఎందుకెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు లక్ష్మణ, గజపుష్పమాల పట్రా ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. ఓ పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు, ఇప్పుడు ఇళ్ళు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవ్వలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది, ఆగుతాడు. తార మాట్లాడుతోంది వింటాడు, నోర్మై అండవు, అసలు మాట్లాడకుండా ఉండడు రావణాసురుడిలా, చక్కగా వింటాడు, పరమప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు, ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు, అంతలో తిరిగి వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండి ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋషిమూక పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు, ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు, పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, అతను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది,
అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు. చాలా ధైర్యంతో ఈసారి నువ్వు చనిపోతావన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగువాలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గూఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను, భర్తకి కూడా తెలియకుండా విచారణ చేశాను. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు, అంతటి మహావీరుడు. అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు, నీ తమ్ముడు తెలివైనవాడు, బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే. ఏది, మా అన్న ఈ సాలవృక్షాన్ని పొద్దున్న పూట్ల వచ్చి దాని కాండం పట్టుకుని ఊపుతాడు, అది మూడైపోతుంది, ఆకులు కాయలు రాలిపోతాయి, ఏది బాణంతో కొట్టు చూస్తానన్నాడు. అంత తొందరగా నమ్మలేదు. 7 సాలవృక్షాలని కొట్టాడు. కొట్టితే దుందిపి కళేబరాన్ని చూపించాడు. దీన్ని మా అన్న విసిరితే వచ్చి ఋష్యమూక పర్వతం మీద పడిందన్నాడు. బొటన వేలుతో చిమ్మాడు రామచంద్రమూర్తి. ఎక్కడో వెళ్ళి పడింది ఆ కళేబరం. ఇంత పడితే సుగ్రీవుడు అన్నాడు, మా అన్నయ్య విసిరేసినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది అది, అందుకు చిమ్మావన్నాడు. ఇన్ని పరీక్షలు పెట్టి ధైర్యం తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇన్ని పరీక్షలు చెయ్యకుండా మీ తమ్ముడు ఎవరితో స్నేహం చెయ్యడు, కాబట్టి పరీక్షించి చూసుకున్నాడు. రాముడితో స్నేహము వలన నువ్వు చచ్చిపోతావని నమ్మాడు. రాముని అండ ఉంది సుగ్రీవుడికి, కాబట్టి నువ్వు నిహతుడవైపోతావు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంటే నాకేమంటావేమో, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తాణం సంసర్యశ్చైవ యశస్యైక భాజనం అన్నాడు. రాముడంటే ఎవరో తెలుసా, ఒక ఆడదండి, ఒక వానరకాంత. ఆవిడ రామాయణంలో రాముడి గురించి చెప్పిందేదో అది ప్రమాణ శ్లోకం. రాక్షసుడు మారీచుడు చెప్పింది ప్రమాణ శ్లోకం. ఆవిడ చెప్పింది నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. రాముడంటే ఒక పెద్ద చెట్టు లాంటివాడు, ఎవడు చెట్టు కిందకెళ్ళాడో వాడికి నీడనిస్తాడు, తప్ప తన దగ్గరకి చేరని వాడికి చెట్టు ఎలా నీడనివ్వదో, అలా ఇవ్వ అలా రక్షించడు. మనమే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి రాముడివి. ఆపన్నానాం శరణాగతి ఆర్తాణం సంసరిశ్చైవ. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత కష్టంలో ఉన్నవాడు కూడా రామా నేను నీ వాడని అన్నాడా, ఇక చెయ్యి విడిచిపెట్టడు, కాపాడతాడు. ఆయన ప్రతిజ్ఞ యుద్ధకాండలో సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్రతమ్మ. ఎవరు రామా నేను నీవాడనంటాడో వాణ్ణి నేను విడిచిపెట్టను, కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి రాముని దగ్గరికి ఎవడు వెడతాడో, రాముని పాదములు ఎవడు పట్టుకుంటాడో, అటువంటి వాణ్ణి రాముడు రక్షించి తీరుతాడు. రాముడితో సమానమైన వాణ్ణి నేను, నాకంత బలం ఉందని అనుకుంటున్నావేమో, నువ్వు కావు, నువ్వు కాదు, ఈ లోకంలో ఎవడూ లేడు రాముడితో సమానం. ఎస్ఎస్ సీకభాజనం, రాముడు ఒక్కడే అంతటి వీరుడు. అంతటి మహావీరుడైన రాముని యొక్క సహాయము సుగ్రీవుడికి ఉంది. ఇందాక ఏదో పొరపాటు జరిగింది, ఇప్పుడు మళ్ళీ రాముని ప్రేరణ మీదే వచ్చాడు. నువ్వు పడిపోతావు వాలి, వెళ్ళద్దు, నా మాట విను. సుగ్రీవుడు ఎవరు, నీ తమ్ముడు. నీ తమ్ లాలనీయోహితే భ్రాత యవీయేషానవానర. ఎందుకు అతనితో దెబ్బలాట పెట్టుకుంటావు, నీతో కలిసి పుట్టినవాడు. లాలనీయోహితే భ్రాత, ఎంత తప్పు చేసినా మొట్టిగా వేయడానికి నీదే అధికారం, లాలన చేయడానికి నీదే అధికారం రే అని చాచి ఓ లెంపకాయ కొట్టు, తప్పు లేదు అన్నగారివి, అలా ఉండకూడదని ఇలా వేలు చూపించు, తప్పు లేదు. పక్కన కూర్చోపెట్టుకుని, ఎందుకురా నీకు అలాంటి పనులు, నీ చెప్పినట్టు చెయ్యి, చక్కగా వృద్ధిలోకి వస్తావు అని నచ్చ చెప్పు, నీదే అధికారం, నీ తోడపుట్టినవాడయా. తత్రవా యవస్తోవా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా అసలు అటువంటి బంధువు నీకు లోకంలో లేడు. ఎందుకని, తోడ పుట్టినవాడంటే ఆయన్ని మించిన బంధువు ఎవరున్నాడు?
ఇద్దరూ కలిసి పుట్టారు, అపురూపమైనటువంటి అనుబంధం మీ ఇద్దరిది. నీ తమ్ముణ్ణి చేరబిలిచి, తప్పు చెయ్యని వాణ్ణి నేను తప్పు చెయ్యలేదన్నయా, నాకు తెలియదన్నయా, నువ్వు చనిపోయావనుకున్నానన్నయా అని బతిమాలుతున్నా కూడా, తెలియక అడ్డుపెట్టానన్నయా అన్నా సరే ఆ రోజున కట్టుబట్టతో పైకి పంపించేశావు. అదే తమ్ముణ్ణి పిలు, నీకు ఎదురు తిరగడం, నువ్వంటే విశేషమైన భయం, విపరీతమైన భక్తి, పిలు, రే ఇంకెప్పుడు అలా చేయకు అను, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. అంతటి మహాబలవంతుడు, అంతటి దూరదృష్టి కలవాడు, సుగ్రీవుడన్నందుకు సుగ్రీవుడే అటువంటి తల ఉన్నవాడు, ఆయన్ని యువరాజుని చెయ్యి. నువ్వు మహారాజుగా ఉండు, దుర్నిరీక్షుడు అవుతావు మహారాజా, నిన్ను చూసేవాళ్ళు ఉండరు. నా మాట విను, తమ్ముడు యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో ఉంది, యుద్ధానికి వెళ్లకుండా మీ అన్నయ్య రమ్మంటున్నాడని కబురు చేయి. పరుగు పరుగున వచ్చి నీ కాళ్ళ మీద పడిపోతాడు. దెబ్బలాడుకున్నా పక్కన కూర్చోపెట్టుకున్నా మూడవ వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు. నువ్వు అన్నవి కనుక దెబ్బలాడినా నీదే అధికారం, చేరదీసినా నీదే అధికారం. నీ అధికారాన్ని నువ్వు వినియోగించు, ప్రాజ్ఞుడవైపోతావు, తప్పు పట్టరెవ్వరు, ధర్మమునందు నిలబడతావు. కాదని యుద్ధానికి వెళ్ళావా, ప్రమాదం జరుగుతుంది. నా మాట విను, కాళ్ళ వేళ్లా పడింది. అన్నీ విని ఏమన్నాడో తెలుసా, చాలా సంతోషం, నీకున్న మంచి మనసుని చూపించావు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు, నీ చెయ్యాలన్నది చేసుకుంటాను, నువ్వు వెళ్ళాడు, అదో దాంపత్యం. అన్నీ వింటాడు, అంత కోపంలో కూడా అడుగేయుడు, నిలబడి తార చెప్పే వరకు వింటాడు. నేను వెళ్ళిపోతున్నాడు, ఇక లోపలికి బో అన్నాడు. అయితే ఒక్క నిమిషం ఉండండి, ఆవిడో చెయ్యకూడని పనిచేసింది, ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి. ప్రదక్షిణం మంచిదే, గౌరవం, ఏడుస్తూ చేసింది. మహర్షి ధర్మాన్ని ఎత్తి చూపిస్తారు, ఎంత జాగ్రత్తగా చూపిస్తారో. భర్తకి ప్రదక్షిణం చేయొచ్చు, తప్పులేదు. గురువుకి ప్రదక్షిణం చేస్తారు, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తారు, అసలు వేదిక మీదకి వచ్చేటప్పుడు ఇలా రాకూడదు, అందుకని ఇలా వస్తూ ఉంటాను నేను. ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. ఇది ఒక పరమ పవిత్రమైన వేదిక. ఈ వేదిక మీద కూర్చుని నేను మాట్లాడుతున్నది కొన్ని వేల మంది లక్షల మంది వింటుండొచ్చు, అందుకని ఇది పరమ పవిత్రం. దీనికి అప్రదక్షిణంగా వచ్చి నేను కూర్చోకూడదు, ప్రదక్షిణంగా వచ్చి కూర్చోవాలి. నేను ఇలా తిరిగి వచ్చి ఇలా కూర్చుంటాను. ఏది పూజనీయమైన వస్తువో దాని మీద నువ్వు గౌరవ ప్రకటన చేస్తున్నావు, ధార్మికంగా బ్రతుకుతున్నావని గుర్తేమిటంటే, ఆ వస్తువు చాలా గొప్పదని నువ్వు అనుకున్నప్పుడు దాని మీద దానికి ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. కనుక ఆమె ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది వాలికి. యుద్ధానికి వెళ్ళాడు, రామచంద్రమూర్తి యొక్క బాణం పడింది, నిహతుడైపోయాడు. పడిపోయి ప్రాణం పోయేటప్పుడు అన్నాడు, తార చెప్పింది, నేను వినలేదు. అన్నీ విన్నాను, మనసుకు పట్టించుకోలేదు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచాడు, ఏడుస్తూ వచ్చాడు సుగ్రీవుడు. అంగదుణ్ణి తార ఏడుస్తూ ఉంటే, అన్నయ్యా అన్నయ్యా నేనే చంపించేశానన్నయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. తార చెప్పిందిరా, మనిద్దరి మధ్య ఉండాలి కానీ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పింది. నేను వినలేదురా, వినుంటే మన ఇద్దరం ఒకలా ఉందాం, వినని దానికి చచ్చిపోతున్నాను రా అన్నాడు. అన్నీ వింటాడు, పాటించాడు. అసలు ఎప్పుడూ భార్యను అడగడు రావణాసురుడు. భార్య ఎంత తప్పు చేసినా సమున్నతమైన గౌరవంతో మళ్ళీ అహల్య గురించి ఒక మాట అనడానికి వీలు లేకుండా ఆమెను ఉద్ధరించి పక్కన కూర్చోబెట్టుకుంటాడు గౌతముడు. ఎన్ని దాంపత్యాలు! దాంపత్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే భార్యాభర్తలంటే అలా ఉండాలి. చక్కగా వినవలసిన మాట అయినప్పుడు, ఆమె చిన్నదైనా మంచి మాట చెప్పింది, పెద్దవాడిని అవుతున్నాను కాబట్టి నాకు మరుపొచ్చి ఇలా నిర్ణయించుకున్నాను కానీ ఆ మంచి మాట చెప్పింది, ఆ సహబాష్ మంచి మాట చెప్పావాయ్, అలా చేద్దాం లే అనగలగాలి, వద్దులే నీ చెప్పిన మాట విను, అలా ఉండకూడదు ఇలా చేద్దాం అన్నాడు అనుకోండి, భర్త మాట ఆవిడ వినాలి. ఒకసారి ఆవిడ మాట ఆయన, ఒకసారి ఈవిడ మాట ఆయన. ఎక్కడ దేని వలన ధర్మం నిలబడుతుందో, ఎక్కడ దేని వలన వాళ్ళ దాంపత్యం అందంగా నడుస్తుందో దానికి తగినట్టుగా ఉండాలి తప్ప ఎప్పుడూ ఎవరిదో ఒకరిదే అధికారము దాంపత్యమునందు ఉండదు. దాంపత్యం అంటే తక్కెట, తక్కెట చూడండి ఇటువైపు కేజీరాయ్ ఉంటుంది, ముందేసేది కేజీరాయో అరకేజీరాయో వేస్తామని భర్త తత్తుల్యంగా సమానమయ్యే వరకు ఇటు పడుతూనే ఉంటుంది, ఇలా పట్టుకుంటే సమానం అవ్వాలి. భార్యాభర్త అంతే, మాట్లాడుకుంటే ఒండరులు అంగీకారంతో చెయ్యగలిగిన ప్రజ్ఞ కలగాలి.
నిజమే ఆయన చెప్పిన దాంట్లో దోషమే ఉంది, అలా చేద్దాం అని ఆవిడ సర్దుకోవాలి. అవును మనం అనున్న దానికన్నా అది చెప్పింది బాగుందిగా, అలా చేద్దాం అని ఆయన అనుకోవాలి. తప్ప ఏదో నేను అన్న మాట పోతోంది పోతే ప్రమాదాలకు ఎడతారు. దాంపత్యం అన్నదంత గొప్పది. కాబట్టి ఇవాళ మీకు శ్రీరామాయణంలోంచి మూడు రకాలైన దాంపత్యాల్ని చూపించాను. చూపించడం అంటే నా గొప్ప ఏం లేదు, వాల్మీకి రామాయణంలో ఉన్నదే మీ ముందు ఉంచాను. బాగా పరిశీలనం చేయండి. దీని కొరకు అంటున్నానంటే, రేపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు శ్రీరామాయణాన్ని ఆధారం చేసుకుని ఆ దాంపత్యాల గురించి చెప్పి, ఒరే ఒక్కసారి తారావాలి, అహల్య గౌతముడు, రావణుడు మండోదరి, ఒక్కరోజు రామాయణం చదివి నాతో మాట్లాడు అనాలి తండ్రి. చదివి తండ్రితో మాట్లాడి తండ్రి అనునయంగా చూసావా కాదు, అందులో ఇక్కడ ఈ తేడా ఉంది, ఇక్కడ ఈ తేడా ఉంది అని చెప్తే కొడుక్కు ఒక అవగాహన కలగాలి, ఓ ఇది దాంపత్యం అంటే ఇలా బతకాలి. తప్ప పెళ్ళంటే ఏదో కంటికి నదరగా నచ్చింది కదా అని ఎవరినో తీసుకొచ్చేసి పెళ్లి చేసేసుకోవడం కాదు. జీవితం కాదు, ఏడు తరాలు ముడిపడి ఉంది. ఇంటి గౌరవం, పెద్దల యొక్క వైభవం ఇన్నిటిని నిలబెట్టగలిగినటువంటిదై ఉండాలి. పెద్దల నిర్ణయంతో ఎంత అందంగా దాంపత్యం నడవాలో నిర్ణయించుకోగలిగినటువంటి పరిణితిని ఇవ్వగలిగిన ఆదికావ్యం శ్రీరామాయణం.